हाय फ्रेंड्स वेलकम टू मई चैनल इवाल्ट मन वीडियो लो बीरकाय शनगपप्पु कर्री चला टेस्टीगा सिंपल गा एला प्रिपेर चेसुकोवच्चु इप्पुडु चूद्दाम। मुंदुगा शनगपप्पुनी अरगंट मुंदु वाटर लो वेसुकुनी 2 times शुभ्रंगा वाश चेसुकुनी नानबेट्टुकोवाली। इला शनगपप्पु नानिन तर्वात ओक कुक्कर तीसुकुनी ई शनगपप्पुनी याड चेसुकोवाली। ఇలా మొత్తం యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 whistles వేయించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। 2 whistles వేయించుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించుకోవన అవసరం లేదు। ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాం। చూస్తున్నారు కదా శనగపప్పు మనకి చక్కగా ఉడికింది, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా ఉడికించుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లా రెడీ చేసుకుందాం। ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని pan ని తీసుకొని 2 tablespoons ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముద్దని ఆయిల్ లో బాగా ఫ్రై అవనిద్దాం। ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon పసుపు, రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టీస్పూన్స్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి। ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముద్దని ఉడికించుకుందాం। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు కుక్ చేసుకుందాం। 5 నిమిషస్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మరలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుని మసాలాలన్నీ బీరకాయ పట్టేలాగా కలపండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం। 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాం। ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుందాం। కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, బీరకాయల్లో ఆల్్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని ఉడికించుకుందాం। ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయ మొత్తం ఉడికిపోయింది। ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మనం ఉడికించుకున్న శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకుందాం। మసాలాలన్నీ శనగపప్పుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। మనం ఆల్్రెడీ శనగపప్పుని ఉడికించుకున్నాం కాబట్టి మసాలాలన్నీ శనగపప్పుకు పట్టేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది। చివరిగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అంతే, ఎంతో సింపుల్ గా బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది। మీరు కూడా ఇలా తప్పక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది।
मरी మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.